చందుర్తి మండల కేంద్రంలో అయ్యచీతుల శిరీషారాణి కుటుంబ సభ్యులకు ఎంపీపీ బైరగొని లావణ్య చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. శిరీషారాణి శ్రీనిధిలో 50,000 రూపాయల రుణం తీసుకుని క్రమం తప్పకుండా వాయిదాల ప్రకారం అప్పు చెల్లిస్తున్న క్రమంలో శిరీషారాణి అనారోగ్యంతో గత 2 మాసాలకు క్రితం మృతి చెందగా లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఆమె మరణం తర్వాత 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ శ్రీనిధి నుండి రాగా 80 రూపాయలు వారి ఈ ఇద్దరు కుమారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, కోఆప్షన్ నెంబర్ బత్తుల కమలాకర్, ఏపీఎం రజిత, సిసి శ్రీనివాస్, శ్రీనిధి మేనేజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయచిత్తుల శిరీష మాజీ ఈనాడు రిపోర్టర్ గారు గత 2 నెలల క్రితం అకాల మరణం పొందినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆమె ఈ రకమైనటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.